నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని 14 పంచాయతీలలో సుమారు 9 కోట్లతో జరిగిన ఉపాధి పనులకు సంబంధించి సామాజిక తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా సామాజిక బృందం ఉపాధి సిబ్బంది ప్రజాప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్పీ అచ్యుతరావు మాట్లాడుతూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి 14 పంచాయతీలలో 4 కోట్ల 80 లక్షలు లేబర్, 4 కోట్ల 20 లక్షలు మెటీరియల్ పనులు జరిగాయన్నారు. వీటికి సంబంధించి రికార్డులు పరిశీలించి గ్రామ స్థాయిలో తనిఖీలు నిర్వహించామన్నారు. పనులకు సంబంధించి డీఆర్పీలు గ్రామాలలో పారదర్శకంగా పనులు తనిఖీలు నిర్వహించి త్వరితగతిన నివేదిక అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సుభాషిణి, ఈసీ సువార్తయ్య, ఉపాధి సిబ్బంది, ఆడిట్ బృంద సభ్యులు పాల్గొన్నారు. ప్లానింగ్ అనేది మనకు వచ్చినట్లయితే దాని ప్రకారం